హలో ఫ్రెండ్స్, నా పేరు గాలి సతీష్. మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఫైనాన్షియల్ ప్లానర్లో చూస్తున్నారు. మండే రోజు మనం చూసాం మార్కెట్ కంటిన్యూస్లీ ఫాలో అయింది. సో మనకేంటంటే ఇక్కడ మనకి మండే రోజు అంటే నిన్నటి రోజు రెండు విషయాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే మనం కరోనా వైరస్ వల్ల బేసికలీ మార్కెట్ పడిపోతూ ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. ఎస్బీఐ కార్డ్స్ ఫస్ట్ టైం మనకి మార్కెట్లో ట్రేడ్ అవ్వటం జరిగింది. ఐపీఓ అయిన తర్వాత నిన్న మొదటి రోజు ట్రేడ్ జరిగింది. సో అదొక నెగిటివ్ అనేది మనకి కనిపించింది. డిస్కౌంట్లో ఓపెన్ అయింది, 13% డిస్కౌంట్లో మనకి మార్కెట్ నుంచి ఓపెన్ అయింది. సో బేస్ ఏంటంటే మనకేంటంటే ఇలాంటి మార్కెట్స్లో ఎప్పుడైనా ఐపీఓస్ వస్తే బేసికలీ ఈ రకంగానే డిస్కౌంట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి దానివల్ల ఐపీఓస్లో ఉన్న మీరు ట్రేడింగ్ అనేది అనుకుంటే బేసికలీ కొంతమంది ఏం చేస్తారంటే ఐపీఓలో కొంటారు, కొనిన తర్వాత ఫస్ట్ డే వాళ్ళు అమ్మేస్తారు. ఎందుకంటే ఐపీఓస్లో హిస్టరీ అనేది ఏంటంటే మొదటి రోజే అది ఆల్ టైమ్ హై చేసేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20% నుంచి 40%, కొన్ని కొన్ని అయితే ఈవెన్ 100% కూడా ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐపీఓ అనేది తీసుకుంటారు. సో అదొక ఈ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఓవరాల్ మొత్తం మార్కెట్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి అదొకటి నెగిటివ్ కింద మనకి ఈవెన్ ఎస్బీఐ కార్డ్ ప్రైజెస్ కూడా మనకి డిస్కౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా కావాలంటే డెఫినెట్లీ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఎస్బీఐ కార్డ్స్. రెండోది ఏంటంటే మార్కెట్ ఈ రకంగా తీవ్రంగా ఎందుకు పడింది. సో ఆర్బీఐ అనేది ఓవరాల్గా మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటా ఉందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిస్తారు. సో గ్లోబలీ ఏంటంటే అన్ని ఫెడరల్ బ్యాంక్ అని లేకపోతే డిఫరెంట్ మేజర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు రేట్ అనేది కట్ చేశారు. సో ఈవెన్ ఇండియా నిన్న మనకి మానిటరీ పాలసీలో రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మనకి ఇక్కడ రేట్ కట్ అనేది ఆర్బీఐ దగ్గర నుంచి కనిపించలేదు. సో దానివల్ల ఏమైందంటే మార్కెట్ నెగిటివ్లీగా ఇంపాక్ట్ చేసింది. సో యాక్చువల్లీ ఆర్బీఐ చేసింది వేరే విషయంలో. సో వాళ్ళ లిక్విడిటీ అనే విషయం వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళ ఫోకస్ ఏంటంటే రెండు మూడు పాయింట్స్లో వాళ్ళు ఫోకస్ చేశారు. ఒకటి ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాన్స్టెంట్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి బయట అంటే ఇక్కడ షేర్స్ అమ్మేసి బయట వెళ్ళిపోతున్నారు. సో బయట వెళ్ళేటప్పుడు వాళ్ళకి డాలర్స్ అనేది ఇవ్వటం జరగాలి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని వాడుకొని ఆ లిక్విడిటీ మెయింటైన్ చేసుకునే దాంట్లో ఆర్బీఐ అనేది ఫోకస్ చేస్తుంది అనేది చెప్పటం జరిగింది. రెండవది ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేది చేయటం జరిగింది. సో అది కూడా దానివల్ల కూడా ఏమవుతుందంటే లిక్విడిటీ మెషర్స్ని ఇవన్నీ చూసుకుంటుంది అనేది వాళ్ళు చెప్పారు. మార్కెట్ ప్రకారంగా యెస్ బ్యాంక్ అనేది నిన్న మనం హైక్ పెట్టడం చూసాము. ఆల్మోస్ట్ 40% అండ్ అబౌవ్ హైక్ అయింది. బేసిక్లీ ఏంటంటే ఆర్బీఐ నుంచి ఒక స్టేట్మెంట్ రావటం ఏంటంటే నో మ్యాటర్ వాట్ మేము యెస్ బ్యాంక్కి మేము స్టెబిలైజ్ చేయడానికి మేము ఏ కారణం ఏదన్నా కూడా మేము చర్య తీసుకుంటాం అనేది చెప్పారు. సో అది చాలా పాజిటివ్గా తీసుకురావటం జరిగింది. అందుకనే యెస్ బ్యాంక్ మీద మనకేంటంటే అంత హైక్ చూడటం చూసాము. సో బేస్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మార్కెట్ వాలటిలిటీ బేసిస్ మీద విక్స్ కూడా మనం చూస్తున్నాము, మనకి ఆల్ టైమ్ హైలో కనిపిస్తుంది. సో ఇండైరెక్ట్లీ మనకేంటంటే వాలటిలిటీ చాలా హై ఉంది. సో ఈ రకంగా మార్కెట్ వాలటైల్ ఉంటే డెఫినెట్లీ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి. సో ఈ బయింగ్ ఆపర్చునిటీస్తో పాటు నేను ఇంకొక పాయింట్ నేను ఇక్కడ టచ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో మనం ఉన్న డబ్బు మొత్తం మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని ఆలోచనతో ఉంటానే ఉంటాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ అ ఇన్వెస్టర్ మార్కెట్లో మనకేంటంటే ఎమర్జెన్సీ అనేది మనకి చెప్పడం జరిగింది. ఒక నెల దాకా మార్కెట్ ప్లేసెస్లో వెళ్ళకూడదు, మనకు ఒక నెల దాకా ఎక్కడ ఓపెన్ ప్లేసెస్లో గ్యాదరింగ్ ప్లేసెస్లో వెళ్ళకూడదు. సో రేపు సిట్యువేషన్ ఇంకా హార్డ్ అయింది అనుకోండి, దానివల్ల మనకేంటంటే ఇంటి బయట వెళ్ళటానికి అవకాశమే ఉండదు, మనం ఇంట్లో నుంచే అన్ని విషయాలు పని అనేది చూసుకుంటా వెళ్ళాలి. సో దానికోసం మీరు ప్రిపేర్ ఉండాలి.
సో బేసికలీ ఏంటంటే మొత్తానికి మొత్తం డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే ఆలోచించుకోకుండా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ దగ్గర అమౌంట్ అనేది కూడా ఉండాలి, డబ్బు అనేది కూడా ఉండాలి. సో బేసికలీ ఏంటంటే డబ్బు లేదు అనుకుంటే, ఎందుకంటే ఈ అన్ని సిచ్యువేషన్ ఎందుకు వచ్చినాయి, మనం ఆ కరోనా వైరస్ వల్ల మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఆ కరోనా వైరస్ వల్ల డైరెక్ట్లీ ఇంపాక్ట్ మీ మీద పడితే అది చాలా డైరెక్ట్ అనే విషయం ఏంటంటే ఈ ఎమర్జెన్సీ వల్ల మీరు ఇంటి బయట వెళ్ళలేకపోతున్నారు. సో బేసికలీ కొన్ని కొన్ని ఏంటంటే పనిష్మెంట్ కూడా మనకు చెప్తున్నారు, సెక్షన్ 144 కూడా మనకి అమలు పరుస్తున్నారు మహారాష్ట్రలో, కొన్ని కొన్ని సిటీస్లో మనం అది వింటున్నాము. సో తప్పనిసరి సిచ్యువేషన్లో తప్పనిసరి వ్యాపారంలోనే ఉంటేనే మీరు బయట రావాలి. అది కాకుండా మీరు బయట కనిపించారనుకోండి, మీకు ఈ శిక్ష పడిద్ది అనే విషయం మనకి న్యూస్లో వింటున్నాము. సో అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మీరు ఉన్న ప్రాంతంలో ఉంటే డెఫినెట్లీ డబ్బు అనేది మీ దగ్గర ఉండాలి, లిక్విడ్ క్యాష్ అనేది మీరు ఉండాలి. ఇది ఒక నెలతో సరిపోతుందా, 2 నెలలతో సరిపోతుందా, 3 నెలలతో సరిపోతుందా అనేది మనం ఖచ్చితంగా స్పష్టంగా మనం చెప్పలేము. సో అట్లీస్ట్ ఏంటంటే ఇవాళ మీరు ఉన్న సిచ్యువేషన్లో మీరు కనీసం ఒక జూన్ దాకా మనకి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఇది బాగుంటుంది అంటే కనీసం 2 నుంచి 3 నెలల దాకా మీరు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది మెయింటైన్ చేసుకుంటా వెళ్ళండి. సో లిక్విడ్ క్యాష్ ఏంటంటే నెలకే మీకు ఒక 25,000 ఖర్చు వస్తున్నాయి అనుకుంటే సుమారుగా 75,000 దాకా మీ చేతిలో ఉండాలి ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కారణం ఏంటంటే ఈ సిట్యువేషన్ రిజాల్వ్ అయితే డెఫినెట్లీ మీరు అమౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఇది నా సైడ్ నుంచి ఈ సజెషన్, డెఫినెట్లీ లిక్విడ్ క్యాష్ కూడా మీరు మెయింటైన్ చేసుకోండి. ఆ లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేసుకున్న తర్వాత కావాలంటే డెఫినెట్లీ మీరు పర్సంటేజ్ వైజ్ మీరు లిక్విడ్ ఐడియల్ మనీని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.